విశాఖ జిల్లా గాజువాకలో దారుణ హత్యకురైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబానికి సీఎం జగన్ 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మహిళలు యువతులు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు గాజువాక విద్యార్థిని వరలక్ష్మి దారుణ హత్య కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. రాము అనే యువకుడితో వరలక్ష్మి చనువుగా ఉండటాన్ని తట్టుకోలేక అఖిల్ సాయి ఆమెపై దాడి చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అఖిల్ సాయి కొంతకాలంగా వరలక్ష్మిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే వరలక్ష్మి మాత్రం రాముతో చనువుగా ఉంటోంది. దీన్ని అఖిల్ సాయి తట్టుకోలేకపోయాడు. సాయిబాబా ఆలయం దగ్గర వరలక్ష్మి రాముతో మాట్లాడుతుండగా ఆమెపై చాటుగా దాడి చేశాడు అఖిల్ సాయి. ఈ హఠాత్ పరిణామంతో షాక్ తిన్న రాము అక్కడి నుంచి పరారయ్యాడు. దాడి చేసిన తర్వాత వరలక్ష్మి తండ్రికి స్వయంగా అఖిల్ సాయి ఫోన్ చేసి విషయం చెప్పినట్టు పోలీసులు గుర్తించారు. అఖిల్ సాయి రాము ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అఖిల్ సాయి ఆంధ్ర యూనివర్సిటీలో లా 3వ సంవత్సరం చదువుతున్నాడు.